స్వచ్ఛంద సేవ, ఇది చేస్తాం ఎప్పుడు తప్పు కాదు, చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మనకు కొంత ప్రయోజనం ఉంటుంది. విద్య వైద్య రంగాలలో సాధారణంగా స్వచ్ఛంద సేవ అవసరమవుతుంటుంది. మరొకటి అనాథలు వృద్ధులకు సంబంధించి కూడా అవసరమవుతుంటుంది. భారతదేశంలో ఈ మూడు రంగాలలో స్వచ్ఛంద సేవ అనేటువంటిది మొదట్లో ప్రారంభమయ్యి ఆ తర్వాత కాలంలో అది మత మార్పిడులకు పెట్టుబడిగా మారింది. ఆ పేరుతో ప్రారంభమయ్యేటువంటి ట్రస్టులు సంస్థలు క్రమంగా విదేశీ నిధులని తీసుకుంటూ దానికి అనుగుణంగా మతాలు మార్చుకుంటూ రావటం. ఆ స్కూళ్ళల్లో చేరితే బొట్టు తీసేయి, లేకపోతే ఇట్లా అంటే భారతీయ సాంప్రదాయక దుస్తులన్నీ తీసేసి ఉండాలి, దానికి అనుగుణంగానే వ్యవహరించాలి, లేదంటే కనుక నీకు అడ్మిషన్ ఉండదు. మనకిక్కడ ఉన్న స్కూళ్ళేమో గవర్నమెంట్ స్కూళ్ళు దరిద్రంగా ఉండటం, పట్టించుకోకపోవడం, అక్కడ క్రమశిక్షణ, అక్కడ యూనిఫాము, ఇవన్నీ చూసినప్పుడు అక్కడ మొదట కంప్లీట్గా ఇక్కడ భారతీయ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి స్కూళ్ళల్లో ఒక సహనాభావుతో మంత్రం చెప్పడానికి కానీ లేకపోతే గాయత్రి మంత్రం ఇట్లాంటివి ఏమైనా చెప్తే నేరం. అదే ఆ స్కూళ్ళల్లో నేరుగా ఆ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలు ఇదే పిల్లలతో చేయిస్తే తప్పేం లేదు, అది మన సెక్యులర్ సిస్టమ్. అట్లాగే ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఫ్రీగానే చేస్తారు, అక్కడ లంచాలు ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా డబ్బులు తీసుకునేది లంచంలో, ఇక్కడ మినిమం ఫీజులు కూడా ఉంటుంటాయి ప్రైవేట్ ఈ సంస్థల ఆధ్వర్యంలో నడిచేటువంటి ఆసుపత్రులు. కాకపోతే మామూలు ప్రైవేట్ ఆసుపత్రి కంటే కొంత తక్కువలో చేస్తారు వీళ్ళు. దాని దగ్గర బిగిన్ అయ్యేది ఏంటంటే కరెక్ట్గా ఒక కాన్పే ఎగ్జాంపుల్గా చూసుకుంటే కరెక్ట్గా ముందంతా వీళ్ళే చెకప్ చేస్తారు, అంతా బాగానే ఉందంటారు. డెలివరీకి కూర్చున్న తర్వాత ఇంకే ఉంది మీకు అడ్డం తిరుగుతూ ఉంది, కొద్దిగా అర్జెంటుకి వెళ్ళి అక్కడ అమ్మవారిది పటం ఉంటుంది, వెళ్ళి దండం పెట్టుకున్నట్టు మా అక్కడికి వెళ్తే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రార్థన ఇవి ఉంటాయి. ఆ మతంది కదంటే అవునమ్మా తప్పే ఉంది, వెళ్ళి దండం పెట్టుకోండి, బిడ్డ పడితే పేరు పెడతానని చెప్పండి, ఇట్లా ఇక అక్కడ ఒక మానసికంగా ప్రెషర్ అన్నమాట. అప్పుడే అదిగో నువ్వు అన్నావు కదా చూసావా, నువ్వు పేరు పెడతానని బట్టి నీకు మంచిగా కాన్పోయింది, లేదంటే కనుక తేడా వస్తుంది. ఇదొక సైకలాజికల్ గేమ్, మత మార్పిళ్ళకి ఇదొక అస్త్రం. దాంతోపాటుగా పేదరికంలో ఉన్నారు, నువ్వు గనక ఇటు మతం మార్చుకుంటే నీకు ఈ ప్రయోజనం చేకూరుతుంది, ఈ తరహా వ్యవస్థలతో నడుస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అనేకం ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ అనేది పేరు, కానీ మత మార్పిళ్ళు అనేటువంటిది ప్రధానం. ఇలాంటి వాటికి సంబంధించి యాక్చువల్గా అయితే కనుక వాళ్ళ పర్పస్ ఏదైతే దాని ప్రకారమే పనిచేయాలి, కానీ పర్పస్ ఒకటి, బయటికి చూపించేది ఒకటి, ప్రాక్టికల్గా ఉండేటువంటిది మరొకటి. ఈ విషయం మీదనే ఇప్పుడు చట్టం, అప్పుడున్న చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడం బిగిన్ చేశారు. చేస్తే 18,000 సంస్థలు తీసుకుంటున్నటువంటి నిధులు మత మార్పిడులకు కాదు అని అఫిడవిట్ ఇవ్వాలి, అంటే తమ సంస్థల ద్వారా మత మార్పిళ్ళు చేయట్లేదు అని అఫిడవిట్ ఇవ్వాలి. 18,000 సంస్థలు మత మార్పిళ్ళు చేస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు నిధులు విదేశాల నుండి వస్తున్నాయి, కానీ 18,000 సంస్థలు కూడా చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మత మార్పిళ్ళు. ఒక్కొక్కళ్ళు నెలకు ఒక్కొక్క 100 మందిని చేస్తే ఈ పాటికి ఎంతమంది అయ్యి ఉంటారు గత 40-50 ఏళ్లలో? అదే ఇప్పుడు దాని మీద రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేశారు. దాంతో ఇంకేముంది, మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, తప్పేంటి అనేటువంటిది. నిజమే తప్పు లేదు, ప్రపంచంలో ఏ మతము కూడా నా మతంలో చేరు అని అడుక్కోదు. బుద్ధులు నా మతంలో చేరని ఎవరినన్నా వచ్చి అడుక్కుంటున్నారా? జైనులు నా మతంలో చేరని ఎవరినన్నా అడుక్కుంటున్నారా? హిందువులు ఎవరినన్నా వచ్చి రండి బాబు రండి ప్లీజ్ ప్లీజ్ నా మతంలోకి వస్తే నువ్వు బాగుపడతావని బతిలాడుతున్నారా? ముస్లింలు అడుగుతున్నారా? కానీ ఇక్కడ ఒక క్రిస్టియానిటీకి సంబంధించి మాత్రం విదేశాల్లో ఉన్నోళ్ళు ఇక్కడ మతం మార్చాలని కోరుకోరు. ఎందుకు అంటే ప్రపంచంలో అత్యధిక దేశాలు క్రిస్టియన్ దేశాలుగా ఉన్నాయి, రెండవ స్థానంలో ముస్లిం దేశాలు ఉన్నాయి. హిందూ దేశం అంటూ చెప్పుకోవడానికి ఓ నేపాల్ ఉండేది, ఇప్పుడు అది కూడా సెక్యులర్ అని చెప్పింది. భారతదేశం ఉంది కానీ సెక్యులర్ అనే పేరుతోనే ఆగాం, మంచిది సెక్యులర్గానే ఉందాం, కానీ ఇక్కడ మతం మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? మతం మారితే ఏంటి చెప్తున్నటువంటి సిస్టమ్? నిన్నటిదాకా ఉన్న నీ బతుకు మారిపోతుంది. ఏందిరా మారేదంటే నిన్నటిదాకా అనారోగ్యం ఉంది, నువ్వు మతం మారితే నీకు జబ్బు తగ్గిపోద్ది అంటారు. జ్వరం వస్తే తగ్గిపోతే దేవుడి అక్కడ అంటే ఇంకా ఉపయోగం ఏముంటుంది? లేదు. శాశ్వత అనారోగ్యాలు ఏమైనా చేస్తుంటే హాస్పిటల్ని తీసేద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరం మతం మార్చేసుకుందాం, క్యాన్సరు లేకపోతే రక్తపోటు ఉండేటువంటి సిస్టమ్ కావచ్చు, ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటికీ సంబంధించి
మతం మారితే ఇక్కడ ప్రార్థన చేస్తే తగ్గిపోద్దంటే అందరిని మార్చేసుకుందాం. ఇంకా హాస్పిటల్ అన్నీ తీసి పడేయచ్చు కదా, అప్పుడు ఆ డబ్బులన్నీ అక్కడ తగలేయడం ఎందుకు హాస్పిటల్కి? వీళ్ళ ఎదురు డబ్బులు ఇచ్చి మరి చేస్తున్నారు కదా, చేస్తున్నారంటే. కానీ అక్కడ మనకున్నటువంటి అవసరాన్ని, మన మానసిక బాధని బేస్ చేసుకుని మార్చేటువంటి పద్ధతి లేదు. ఆర్థికంగా నువ్వు కనుక మతం మార్చుకుంటేనే బాగుపడతావు అంటే దేవుడు డబ్బులు మతం మార్చుకుంటేనే నీకు ఆశీర్వదిస్తానని చెప్తాడా? ఇది జరిగేటువంటి పరిణామం. కానీ దీన్ని అంటే కనుక వేరే రూట్లోకి తీసుకుపోతారు. ఇట్లాంటి దశలో ఈ మత మార్పులకు సంబంధించినటువంటి విధానం మీద ఒక కఠినమైనటువంటి నిర్ణయం అవలంబిస్తున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో సెక్యులరిజానికి ఆటంకం, అన్యాయం జరిగిపోద్ది, వాళ్ళ హక్కు ఉంది, వాళ్ళ హక్కుని ఎలా కలరాస్తారు, ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు ముక్కు దగ్గరికి చెయ్యి దాచడానికి హక్కు ఉంది, కానీ ముక్కు మీద గుద్దడానికి కాదు. ఆ హక్కుకి బాధ్యత కూడా ఉంది. నీ మతానికి సంబంధించి నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు పూజ చేసుకో, నీ మత పద్ధతి ఏది ఉంటే అది పాటించుకో, నో ఇష్యూస్, అది నీ హక్కు. అదే సందర్భంలో ఎదుటి వాళ్ళ మతంలో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది నీ బాధ్యత. ఇక్కడ జోక్యం చేసుకుంటుంది ఏంటి, నీ దేవుడి దగ్గరికి వెళ్తే ఏం కాలేదు, నా దేవుడి దగ్గరికి వస్తే ఇది సినిమా స్టార్లది కనుక అనుకుంటుంటారు కదా, మా మహేష్ బాబు అయితే అద్భుతంగా మిల్కీ బాయ్గా ఉంటాడని, మా పవన్ కళ్యాణ్ ఉంటే అందంగా ఉంటాడు, ఇట్లాగా అభిమానులు కింద స్థాయిలో కొట్టేసుకుంటుంటారు. ఇక్కడ మతాలలో దేవుళ్ళను ఆ విధంగా తెచ్చిపెడుతున్నారు. నీ దేవుడి దగ్గర అయితే నువ్వు పేదరికంలో ఉన్నావు, నా దేవుడి దగ్గరికి వస్తే పెద్దోడు అయిపోతావు అంటే మరి అందరూ క్రిస్టియానిటీలో పేదోళ్ళు లేరా, లేకపోతే అక్కడ అనారోగ్యం ఉన్నోళ్ళు లేరా, లేదా సమస్యలు ఉన్నోళ్ళు లేరా, అన్ని సమస్యలు తీరిపోతున్నాయి. అదే సందర్భంలో హిందువుల్లో లేరా సమస్యలు? ఎవరి దాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఏ ఇష్యూ ఉండదు. కానీ నువ్వు మతం మారితేనే బాగుపడుతుంది అన్నటువంటి ఇష్యూ వచ్చినప్పుడే ఆ చీటింగ్ దగ్గర నుంచి వచ్చినటువంటి అంశమే ఇప్పుడు ఇది.